ఏప్రిల్ 17న జరగనున్న తిరుపతి ఉప ఎన్నికలకు జిల్లా కలెక్టర్ కేవిఎన్ చక్రధర్ బాబు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారని ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నెల్లూరు మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుపతి ఉప ఎన్నికలకు నెల్లూరు జిల్లా కలెక్టర్ కేవిఎన్ చక్రధర్ బాబు రిటర్నింగ్ అధికారిగా తాను అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికలు మనకి నోటిఫై అయిన విషయం మనందరికీ తెలుసు. ఏప్రిల్ 17వ తారీఖున ఎన్నికలు నిర్వహించబోతున్నాము. సో అందులో సర్వేపల్లి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఏఆర్గా ఉన్నటువంటి నేను ఈరోజు మనకి సెక్టర్ ఆఫీసర్స్ అలాగే నోడల్ ఆఫీసర్స్ అందరితో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. సో ఎన్నికల ప్రక్రియ అలాగే దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో, కలెక్టర్ గారు రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నారు, అలాగే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్గా కూడా ఉన్నారు. సో వారి ఆధ్వర్యంలో చాలా వేగవంతంగా ప్రతి పనులు కూడా చేపడుతున్నాము. సో ఎంటైర్ జిల్లా మొత్తం కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో ప్రజలందరూ కూడా దీనికి సహకరించి అలాగే ఏప్రిల్ 17 రోజున తిరుపతి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ కూడా ఓట్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ముఖ్యంగా సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ కూడా వారి యొక్క ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఇప్పటికే ఎలక్టోరల్ రూల్స్ వాటన్నింటినీ కూడా 20వ తారీఖు వరకు, 20 మార్చి వరకు వచ్చినటువంటి క్లెయిమ్స్ అన్నింటినీ కూడా డిస్పోజ్ చేసి ఆ రూల్స్ అన్నింటినీ కూడా తయారు చేయడం జరిగింది. అలాగే నామినేషన్స్ కూడా నిన్నటితో పూర్తయ్యాయి. అండ్ మనకి ఎలక్షన్ డ్యూటీకి వచ్చేటువంటి ప్రతి ఒక్క ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ డ్యూటీ కోసం ఆ రోజు పోలింగ్ స్టేషన్లో వాళ్ళ యొక్క బాధ్యతలు నిర్వహించే ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ క్లాసులు, అలాగే వాళ్ళకు కూడా పోస్టల్ బ్యాలెట్ ఇచ్చే అవకాశాలు కల్పించడం విధంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా క్యూబా కాలేజ్లో మనం ట్రైనింగ్ కూడా పెట్టుకోగలుగుతాం.